మీ ఇంటికి అవసరమైన అందమైన నాణ్యమైన ప్లైవుడ్స్, లైనర్స్, సెక్యూరిటీ లాక్స్తో పాటు అన్ని రకాల ప్లైవుడ్ మెటీరియల్స్, లామినేట్స్, పీవీసీ ల్యామ్, డెక్లామ్ డోర్స్, వినీర్ డోర్స్, లామినేషన్ డోర్స్, హార్డ్వేర్, డబ్ల్యూపీవీసీ డోర్స్ లభించు. కొనే ముందు ఒక్కసారి ధరలు చెక్ చేసుకుని మరీ మా వద్దకు రండి. నజీర్ ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్ డిస్ట్రిబ్యూటర్ అండ్ హోల్సేలర్, రావణ మహర్షి స్కూల్ ఎదురుగా, కొర్రపాటు రోడ్, ప్రొద్దుటూరు. షర్మిలమ్మ గారు, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. జగనన్న చెల్లిగా వచ్చినప్పుడు ఈ జిల్లా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆమెకు బ్రహ్మరథం పట్టారో, మరి ఈరోజు పిసిసి అధ్యక్షురాలుగా రాష్ట్ర పర్యటన చేసినప్పుడు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు, మరి ఈ జిల్లా ప్రజలు ఏ విధంగా ఆయనకు, ఆమెకు స్వాగతం పలుకుతున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా షర్మిలమ్మ గారిని నేను కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని, మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మరి మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి, మరొక్కసారి ఆమె ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారిని గుండెలో పెట్టుకునే అభిమానులు, నాయకులందరూ కూడా ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా రాజన్న బిడ్డ వచ్చింది ఇక్కడ, రాజన్న రాజశేఖర రెడ్డి గారి పేరుతో పార్టీ స్థాపించిందని చెప్పి మరి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ భుజాన వేసుకొని మోయడం జరిగింది. మరి అలాంటిది మరి ఎన్నో ఉద్యమాలు చేసి, మరి ఎన్నో ధర్నాలు దీక్షలు చేసి, మరి తీరా ఎన్నికలు వచ్చినప్పుడు మరి ఎందుకు పోటీ చేయలేదో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎన్నికల్లో పోటీ చేయక మరి ఎంతోమంది నాయకులు మరి ఆమెని నమ్ముకొని మరి ఎంతో నష్టపోయిన పరిస్థితి కూడా మనందరం కూడా గమనించాం. మరి తీరా ఎన్నికలు సమీపించినప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకోకుండా మరి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిందో మనం అందరం కూడా చూశాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరియు చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో ఈరోజు నువ్వు పడి, మరి ఈరోజు మన నాయకుడు, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి ఈరోజు అభాండాలు వేయడం అనేది ఇది అనైతికం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరి ఇవాళ ఒకటి గమనించండి, మరి ఎవరైతే ఆకాశం వైపు ఉమ్ముతారో మరి ఖచ్చితంగా ఆ ఉమ్ము ఖచ్చితంగా మీపైనే పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ నువ్వు వకాలత్తు పుచ్చుకొని ఈరోజు రావడము, మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఆ పార్టీని ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఈరోజు తెలుగు జాతిని అడ్డంగా మరి చీల్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు మా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా మరి ఏ రకంగా దానికి చట్టం కూడా చేయకోకుండా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిందో కూడా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ అంటేనే నామరూపాలు లేకున్నా ఎవరు అందరూ మర్చిపోయారు కాంగ్రెస్ పార్టీని. మరి ఈ తెలుగు రాష్ట్రాన్ని, మరి తెలుగు ప్రజల్ని అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి పార్టీకి నువ్వు వకాలత్ పుచ్చుకొని ఈరోజు రావడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి రాజశేఖర రెడ్డి బిడ్డగా మేము కూడా నిన్ను గౌరవిస్తున్నాము. మరి ఖచ్చితంగా ఈరోజు ఇవన్నీ కూడా మానుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈరోజు మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఒక సౌమ్యుడు, ఒక మంచి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మీద మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, మీరు సంబోధిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది. మరి హంతకుడు అని చెప్పి ఈరోజు మీరు అందరూ కూడా మాట్లాడుతున్నారు.
మరి అది కూడా ఈరోజు కోర్టులో ఉంది, కోర్టులో ఉంది, కోర్టులు ఎలాంటి ఈరోజు తీర్పు ఇవ్వలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా మరి హంతకులు అనేది సంబోధిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు ప్రశ్నిస్తున్నాను. మరి ఎవరైతే నేను హంత నేను హత్య చేశాను అని చెప్పిన వ్యక్తుల్ని మీరు ఈరోజు అతన్ని మీరు కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆ హంతకుడిని మీరు కాపాడుతున్నారు. మరి హంతకులను ప్రోత్సహిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, మరి బీటెక్ రవి గారిని అయితే ఏమి, మరి అదేవిధంగా ఆదినారాయణ గారు, మీరు వాళ్ళందరినీ కూడా మీరు ఒక వేదికని పంచుకొని మీరందరూ కూడా మాట్లాడుతున్న తీరు కూడా ఈ జిల్లా ప్రజలు గమనిస్తున్నారు. మరి అలాంటి వ్యక్తులకు మీరు డయాసలో కూర్చోబెట్టుకొని మరి మీరందరూ కూడా ఒకటై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరి అవినాష్ రెడ్డి గారిని మరి ఈ రకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా షర్మిలమ్మ గారిని నేను కోరుతున్నాను. మరి ఈ సందర్భంగా ఒకటే, మీరు అన్ని మాటలన్నా కూడా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది మరి ఎవరి స్క్రిప్ట్ మీరు వచ్చి చదువుతున్నారో కూడా ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి అక్కడ చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ మీరు ఇక్కడ వచ్చి ప్రజలు చదవడం జరుగుతుంది. మరి ఈరోజు అదే సునీతారెడ్డి గారిని ఈరోజు పిలుచుకొని వచ్చి మరి ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆ సునీతారెడ్డి గారు గతంలో ఏం మాట్లాడారో ఒకసారి మీరు అందరు కూడా ఆలోచన చెయ్యండి. మరి ఇదే షర్మిలమ్మ గారు గతంలో ఏం మాట్లాడారో, మరి ఇవాళ ఏ రకంగా మాట మార్చి మాట్లాడుతున్నారో, మరి అవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ పరిస్థితుల్లో ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అడుగుజాడలు నడుస్తూ రాజన్న బిడ్డగా ఈరోజు తన తండ్రి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలైతేమి, అభివృద్ధి కార్యక్రమాలైతేమి తండ్రి కన్నా ఇంకా రెండు అడుగులు ముందుకు వేస్తూ మరి ఈరోజు అన్ని కులాల వారిగా అందరి అన్ని మతాలకు మరి ఈరోజు పార్టీలకు సంబంధం లేకోకుండానే ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరుగుతుంది. సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కళ్ళులాగా భావించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి నాయకుని మీద ఇప్పుడు ఈరోజు అభాండాలు వేయడము, మరి ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి దించాలని చెప్పి కోరుకుంటున్న ఆ పార్టీలకు కొమ్ము కాస్తూ మరి ఆ నాయకుల యొక్క స్క్రిప్ట్ని మరి ఈరోజు మీరు చదువుతూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరి అవినాష్ రెడ్డి గారిని మరి ఈరోజు ప్రజల్లో చులకన చేయాలనే ఒక కుట్ర మరి ఈరోజు మీరు చేయడము, మరి ప్రజలు ఎవరు కూడా విశ్వసించే పరిస్థితి లేదు.